ఓం నమో నారాయణయ నమశివాయ. మన భారతదేశంలో ఆడవారి మీద అత్యాచారానికి తెగబడితే కోర్టులో ఆ కేసు నిరూపణ కనుక అయినట్టయితే, ఆ నేరం నిరూపణ కనుక అయినట్టయితే ఖచ్చితంగా వారికి మరణశిక్ష విధించే విధంగా చట్టంలో మార్పులు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఇక గరుడపురంలో మనం డిస్కస్ చేసాం, అధములు ఎలా డిస్కస్ చేస్తారు, మధ్యములు ఎలా డిస్కస్ చేస్తారు, ఉత్తములు ఎలా ఉంటారు ఎదుటి వాళ్ళతో ఏంటని చెప్పేసి కంటిన్యూషన్. నీచ ప్రకృతి గలవాడు ధనాన్నే కోరుకుంటాడు, మధ్యముడు ధన మానాలు రెండూ కావాలంటాడు, ఉత్తముడు గౌరవాన్ని మాత్రమే అభిలషిస్తాడు. సో ఇలా ఉత్తముడు అన్నప్పుడు మనం ఋషులు మునులు అండ్ అన్నీ త్యజించేసి ఇహపరభోగాలకు దూరంగా ఉండేవాళ్ళు అన్న వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళు ఏంటి, కేవలం గౌరవాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటారు. ఇక మధ్యముడు, కుటుంబం, భార్య, పిల్లలు, సమాజం ఇవన్నీ కూడా ఉండాలి కాబట్టి డబ్బు కావాలి, అండ్ నా కుటుంబం వీళ్ళంతా కూడా గౌరవం ఉండాలంటే నాకు వచ్చేసి ఏం కావాలా, మానవం మర్యాద కావాలి. సో డబ్బు మానము నాకు రెండూ కావాలి, ఇది మధ్యముడు. ఇక నీచుడు అనేవాడు ఉంటాడు, ఏ హే ఎవరు ఎలా పోయినా పర్లేదు, నాకు డబ్బు ఉంటే చాలు, నా దగ్గర డబ్బు ఉంటే నేను ఏదైనా సరే చేయగలుగుతా, అది నీచుడు. ఇక అడవిలోని సింహానికి ఎంత ఆకలేసినా ఇతర జంతువులచే చంపబడినటువంటి జంతువుని లేక నరమాంసాన్ని తినదు. ఉత్తమ వర్ణుడైనటువంటి వ్యక్తి ధనహీనుడై పోయినా నీచకర్మను చేపట్టడు. వనంలో సింహాన్ని అభిషేకించకపోయినా అది మృగరాజే. సమాజంలో ఉత్తమునికి గౌరవ మర్యాదలు కూడా అలాగే లభిస్తాయి. సో అడవిలో సింహం ఉంది కదా, సింహం ఏం చేసిద్ది, ఫ్రెష్గా ఉన్నటువంటి జంతువుని కానీ మనిషిని కానీ వేటాడి తింటది. అదే మిగతా జంతువులు చూడండి, ఈ సింహం తినగా వదిలేసింది ఏదైతే ఉందో దానిని అవి తింటూ ఉంటాయి. బట్ సింహం వచ్చేసి అలా తినదు, ఆ దానంతటి ఫ్రెష్గా చంపి తినిద్ది. తర్వాత దానికి ఆకలేస్తేనే మరలా చంపి తినిద్ది, ఆకలిపోతే మళ్ళీ చంపి తినదు అనమాట. ఆకలిపోతే టచ్ కొట్టి చేయదు అసలు ఎవరిని కూడా దేన్ని కూడా. అలాగే ఉత్తమ వర్ణుడైనటువంటి ఉత్తమమైనటువంటి గుణగణాలు ఉన్న వర్షుడు ఎవరైతే ఉంటారో అతను ఏం చేస్తాడు, డబ్బులన్నీ పోయినా సరే నీచమైన పని ఏది పడితే చేసి డబ్బులు సంపాదించాలని వెళ్ళి ఉండడు, తాను ఎప్పుడు అలాగే గొప్పగా ఉంటాడు. ఆ అడవిలో సింహాన్ని ఎవరైనా వచ్చి అభిషేకించడాలు, నువ్వు తోపు నువ్వు తురుము అని చెప్పేసి పొగడకపోయినా అది మృగరాజే, సింహం సింహమే. అలాగే సమాజంలో ఉత్తముడికి కూడా గౌరవ మర్యాద కూడా లభిస్తాయి, అలాగే ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఇక బద్ధకస్తుడైనటువంటి వర్తకుడు, అహంకారి అయినటువంటి సేవకుడు, కటువుగా మాట్లాడే వేశ్య తమ వృత్తులలో రాణించలేరు. బద్ధకస్తుడైనటువంటి వర్తకుడు, ఒక వ్యాపారం చేసేవాడికి అసలు బద్ధకం అనేది ఉండకూడదు. ఒక షాపుకి వచ్చున్నారు కొనేవాళ్ళు, అదెంత ఇదెంత అదేంటి వంద అడుగుతారు, అయిన సరే నువ్వు ఓపికగా చెప్పగలగాల. మన బయట షోరూంలో కూడా చూడండి అసలు వాళ్ళు ఎంత మాటల్లో వచ్చేసి ఎలా మనల్ని ఇది చేస్తారో చూడండి, ఐసేస్తూ ఉంటారు అండ్ భయంకర ఓపికతో ఉంటారు. ఆడవాళ్ళు ముఖ్యంగా చీరల షాపు కనుక వెళ్తే వామ్మో, ఆ చీరల సెలక్షన్ కావచ్చు, డ్రెస్ సెలక్షన్ కావచ్చు, అది చూపించి ఇది చూపించి అది ఇది, ఆ మూమెంట్లో అక్కడ సేల్స్ గర్ల్స్ కావచ్చు, సేల్స్ బాయ్స్ కావచ్చు, ఎంత ఓపిక అంటే అంత ఓపిక ఉండాలి. సో బద్ధకం అనేది ఉండకూడదు. ఇంకా అహంకారి అనేటువంటి సేవకుడు, పనిచేసేవాడు ఉన్నాడు మన దగ్గర, కొలిగినవాడు ఉన్నాడు, సబార్డినేటెడ్ ఉన్నాడు, ఎలా ఉండాలా, ఒబిడియంట్గా ఉండాలా. అలా కాకుండా యజమానితో కావచ్చు, మిగతా పైన అధికారులతో కావచ్చు, ఎలా పడితే అలా ఉంటానంటే అహంకారి అయినటువంటి సేవకుడు, వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళ వృత్తిలో రాణించలేరు. ఇక కటువుగా మాట్లాడే వేశ్య, వేశ్య అంటే ఏంటి, ప్రతిరోజు ఆమెకు తొలి రాత్రే అండ్ తన దగ్గరకు వచ్చే విటుడు ఎవరైతే ఉంటాడో ప్రతి ఒక్కడు కూడా తనకు ప్రియుడితో సమానమే, ప్రేమేం పంచదు. కాకపోతే ప్రేమగా ఉండాలి, ఎంత ప్రేమగా, ఇంకా మన సినిమాలు చూపిస్తుంటారు కదా, నీకోసం ఏదైనా సరే చేస్తాను లేదా నువ్వే నా ఫస్ట్ లైక్ దట్ నెంబర్ ఆఫ్ ఉంటుంది, ఇంకా ఇన్డెప్త్ వద్దులే కానీ. సో ఈ వేషవృత్తి అంటే 10 మందితో పడక సుఖం కోరుకునే మనిషి ఎవరైతే ఉంటారో ఆమె ఏమాత్రం కటువుగా ఉండకూడదు, చాలా ప్రేమగా ఆప్యాయతతో కావచ్చు, లేదంటే అప్పుడు మాటలతో ముంచేత విధంగా కావచ్చు, లైక్ ఆవేలో ఉండాలి. ఇక దరిద్రుడై ఉండి దాత కావాలనే కోరిక, ధనికుడై ఉండి పీనాసితనము, అతి గారాభం చేసే కొడుకుని చెడగొట్టుకోవడము, మంచివాడై ఉండి దుష్టులను సేవించడము, ఇతరులకు కీడు చేస్తూ చనిపోవడము మనిషిని దుశ్చరిత్రను చేసే పంచ లక్షణాలు. సో మనిషిని అతని యొక్క గౌరవాన్ని అతని యొక్క చరిత్రని ఈచ నైవతి మొత్తం కూడా సర్వనాశనం చేసే పంచలక్షణాలు ఏంటన్నప్పుడు దరిద్రుడై ఉండి దాతకాలను, వాడి దగ్గర ఏమీ ఉండదు కానీ నేను అధిస్తా, నేను ఇదిస్తా, నేను అచ్చేయాలి ఇచ్చేయాలి, నేను వరగదానం చేస్తా, ఇలా దాన్ని హడావుడి చేస్తూ ఉంటాడు. అటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ధనికుడై ఉండి బాగా డబ్బు ఉంది అయినా సరే పిసినారితనము, అతి గారాభం చేసి కొడుకుని చాలామంది చెడగొడుతుంటారు వాళ్ళు, మంచివాడే ఉంటారు కానీ దుష్టులను వెళ్ళి సేవిస్తూ ఉంటారు. ఏం చేద్దాం అధికారం కోసం, ఇంక దేనికోసం, వాడు మంచివాడే కానీ వెళ్ళి దుష్టులను సేవిస్తూ ఉంటారు. అండ్ ఇతరులకి కీడు చేస్తూ చనిపోవటం,
వాడు ఏదో ఒకటి చేస్తాడు, ఏ రకంగా కుక్క చావు చేస్తాడు, ఎందుకు ఈ లోపు చేసి దిక్కుమల పోలని ఆ రకంగా ఉంటాయి. సో ఇతరులకు కీడు చేసి చివరిగా చనిపోతాడు. ఈ పైన మెన్షన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దుశ్చరిత్రుని యొక్క ఆ దుశ్చరిత్రుని చేసే అంటే నీచమైనటువంటి చరిత్రలో నిలబడేలాగా చేసే పంచలక్షణాలు. వాడి గురించి చెప్పాలంటే ఏమంతా చిచ్చి అని వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు చూస్తారా, లైక్ ఆ పంచలక్షణాలు ఏవైతే ఇప్పుడు నేను చెప్పినటువంటివి. సో ఈరోజు ఇక్కడ తాపుతున్నాను, రెమైనింగ్ అసలు రేపు డిస్కస్ చేద్దాం.